ఆ జూపుడి గారి వాదనలన్నీ అట్లానే ఉంటాయి. కోడిగుడ్డు మీద రేఖలు పెట్టడం, నువ్వు రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రివే, పోలవరం అనేది ఈ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు, రాష్ట్ర భవిష్యత్తు మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. ఒరే నాయన, ఒరే సన్నాసి, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు సార్? నాకు డయాఫ్రామ్ వాలంటీ నాకు తెలియాల్సిన అవసరం ఉందా? లైనింగ్ గురించి నాకు తెలియాల్సిన అవసరం ఉందా? నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందా అన్నది. ఇటువంటి వాళ్ళతో నిండిన ఆ పార్టీ, వాళ్ళ విధానం రివర్స్. 175 వైనాట్ 175 అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? 175 గెలుస్తారు కదా, 175 కూడా డిపాజిట్ పోతాయని. మరి వాళ్ళ రివర్స్ విధానాలు అయితే ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మేము అడగకపోతే పక్కన పిల్లడు అడుగుతాడు, మూల కూర్చున్న ముస్లింవాడు అడుగుతుంది. జగన్ రెడ్డి ఇన్నిసార్లు పోయి ఏం తీసుకొచ్చాడు రాష్ట్రానికి, ఒక్కసారి కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎంపీకి వచ్చాడు అక్కడి నుంచి, మే 22 మంది ఎంపీలు ఒక్కసారిగా ఐకమత్యంగా రాష్ట్రం నుంచి ప్రత్యేక బోనస్ ఎందుకు లేదు సార్? నిమ్మగడ్డ ప్రసాద్ అనేవాడు ఎవడో ఎక్కడో ప్రొవిషన్లు ఎక్కడో అరెస్ట్ అయితే అతను ఏదైనా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇస్తాడో అనే భయంతో అక్కడ అతను విడుదల కోసం పోయారు. మీ పోయే జాతి, మీ బ్యాచ్ అంత అటువంటి మీ పార్టీ రాష్ట్రం కోసం ఏ రోజు ఐకమత్యంగా 22 మంది ఎంపీలు వెళ్ళా కేంద్రం దగ్గరికి? ఒక్కసారిగా మీ 22 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి ఐకమత్యంగా ఈ మంత్రిని కలిసాము, ఈ మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ విజ్ఞాపన ఇచ్చాము, పోలవరం అంచనాలు ఈ రకంగా పెంచమని అడిగాము. అసలు పోలవరం అంచనాలు 55,000 కొట్టాడు వారికి ఇది నిజంగా సిగ్గే ఇట్లా? ప్రతిపక్ష నేతగా మీరేగా లేఖలు రాసింది చంద్రబాబు నాయుడు తింటున్నాడు 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 అని, మరి మీరెట్లా అడుగుతారు 55,000 కోట్లు అమ్మని? తర్వాత హరిత యాత్ర చేశారు కదా ప్రతిపక్ష నేతగా ఒక 3 రోజుల పాటు పోలవరం ప్రాజెక్ట్కి, ఆ రోజు మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? ఎందుకు మనం కేంద్రాన్ని అడుక్కోవాలి డబ్బుల కోసం? ఏ మనం నిర్మాణం చేసుకోలేమా? మనం నిర్మాణం చేసుకుందాం మన డబ్బులతో, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇస్తుంది. ఆ స్టోరీ ఇప్పుడు ఎందుకు పోయింది? ఆల్రెడీ ఎందుకు శాంతి ప్రసాద్ గారు స్పెషల్ స్టేటస్ గురించి తేల్చి చెప్పారు, ఇంకా ఎక్కడ లేదు కదా. 1-4 సార్లు కేంద్రం తేల్చి చెప్పేసింది, అది ముగిసిన అధ్యాయం. పోలవరం గురించి మాట్లాడుతున్నారండి, మీరు స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతున్నారు. ఇందాక స్టార్టింగ్ లో మీరు అన్నట్టు ఉంటే స్పెషల్ స్టేటస్ 22 మంది ఎంపీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంతమందికి మాట్లాడలా, ఆ డిబేట్ లో అంతమంది నేను మాట్లాడలా, పోలవరం గురించి మాట్లాడుతున్నా. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతుంది, పూర్తిగా సంకన అయిపోయింది అన్నట్టుగా దాని మీద ఎస్టిమేషన్ కూడా నడవకుండా 4,000 కోట్లు అనేసారు. ఇప్పుడు అంతా 2,000 కోట్లు అన్నారు. దానికి ఆ సైనిక ఖర్చు 400 కోట్లు అయితే నువ్వు 2,000 కోట్లు కట్టవు మరామతు భగవంతుడికే తెలియాల. ఈ రకమైన కనీసం నాలెడ్జ్ అనేది కొంతమంది మోకాళ్ళ ఉంటుంది, ఇది మోకాళ్ళగా కూడా ఉండదు. ఇప్పుడు మంత్రులు వీళ్ళ ఏ శాఖ మంత్రులో వాళ్ళకి వాళ్ళు గట్టిగా ఒకసారి అడిగి చెప్పనండి, ఎవడెవడికి చెప్పలేడు. వాడి శాఖ గురించి ఎవరు పట్టుదలతో చెప్పనండి, చెప్పలేదు. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, ఆ సామెతలో తయారయ్యారు, మంద ఎక్కువ అక్కడ ఏమో సరుకు లేదు. వై నాట్ 175 అనే వాడివి నిజంగా మీకు, నిజంగా నేను అడుగుతున్నా మీకు అంత దమ్ము ధైర్యం మగ్గతనం మీకు ఉంటే అసలు పక్కనోడు ఏం చేస్తాడు? ధీమాగా తన్ని పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో పడుకోక, రోడ్డు మీద పడి తిరగండి అని ఎందుకు అడుగుతున్నావు? గడపకి వెళ్ళమని ఎందుకు అడుగుతున్నావు? బాబు మీరు గెలిస్తేనే నా గెలుపు అని ఎందుకు బతిమాలుకుంటున్నావు? ఒకప్పుడు నా బొమ్మ చూసి ఓట్లు గుద్దారన్నావే, ఇప్పుడు మీరు కనుక గెలవకపోతే నా బతుకులేదంటున్నావే. రైట్, నా పని ఏంటంటే బటన్ నొక్కటం అంటున్నావే. ఆ బటన్ నొక్కడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలా? ఒక ఐఏఎస్ నొక్కలేడా? ఏంటి బటన్ నొక్కడం పెద్ద ముఖ్యమంత్రి పనే? రైట్ జూపిడి గారు, రాష్ట్రానికి ఎంత అప్పులు చేశావు, ఎంత అప్పులు బిగురుస్తున్నావు? జూపిడి గారు చెప్పండి, చెప్పవా? జూపిడి గారు చెప్తారు. మొన్న వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలిసావు, ఏ విషయం మీద కలిసావు? అప్పుల గురించి కలిసావా? రాష్ట్ర అభివృద్ధి గురించి కలిసావా? రైట్ జూపిడి గారు, ఒక మాట, వాళ్ళ జనసేన నాయకులు మనోహర్ గారు కూడా ఉన్నారు, దరఖాస్తు ఒకటే ఉంటుంది పోయినప్పుడల్లా, కాదు డేట్లు మారుతున్నాయి, డేట్లు వేసుకుంటున్నారు తప్ప 2018 అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు ఆల్రెడీ ప్రింట్ తీసుకోవడం సిస్టంలో నుంచి పైన మాత్రం డేటు
రాసుకోవడం తప్ప ఏం లేదని, ఏం సాధించారని. సో ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు మన అందరం తెలుగు వాళ్ళమే కదా, మనం తెలంగాణ నుంచి బయటకు వచ్చి సరే అఫ్ కోర్స్ వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడుతూ ఉన్నాం మనం. రాష్ట్రం పార్లమెంటు ద్వారా విడగొట్టారు. సో ఆ రోజు పాపం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు